వెంకటేశ నమో తిరుమలేశ మహానందమాయే ఓ మహాదేవదేవా మహానందమాయే ఓ మహాదేవదేవా నమో వెంకటేశ నమో తిరుమలేశ శ్రద్ధ కలియుగంలో క్షీణించిపోతుంది. అది లేని పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలనుకున్నాడు బ్రహ్మమానస పుత్రుడైనటువంటి నారదుడు. నారదుడు వచ్చి చూసి మళ్ళీ తన తండ్రి అయినటువంటి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. ఎలా ఉంది మర్త్యలోకం, ఎలా ఉంది మనుష్య జాతి అని అడిగాడు బ్రహ్మగారు. అడిగితే నారదుడు చెప్పాడు. ఆయన అన్నాడు, కామించి కమలాక్షితో కాలంబు గడుపువారు, కమలాక్షు పూజింప కాలంబు నల్లక కామించి కమలాక్షితో ప్రొద్దు గడుపువారు, శ్రీనాథునీనాడు పూజింపనొల్లక శ్రీమంతులకుట కాంక్షించువారు, రాజీవలోచను సేవింపనొల్లక రాజదైవంబని భ్రమయువారు, నారాయణుని చేరు దారి నూహింపక దారుణాఘంబుల తగులువారు, ముక్తి అను పల్కు ఎరుంగక భుక్తి మార్గ సాధనాకైక చిత్తులై బాధలందువారలై, ఈ కలియుగంబందు మానవులు విశేషమైన దుఃఖమును పొందుటకు ఏను చింతింతునో అబ్జగర్భ అన్నాడు. ఓ తండ్రి, కలియుగంలో మనుష్యుల యొక్క నడవడి ఎంత దారుణమైనటువంటి స్థితికి వెళ్ళిపోయింది అంటే, నిరంతరము కలిపురుషుని చేత ప్రచోదనము పొందేటటువంటి మనుష్య జాతి ఎప్పుడూ కూడా ఆలోచన ధర్మబద్ధమైనటువంటి కామము, ధర్మబద్ధమైన అర్థము మనిషి అనుభవించాలి, కానీ ధర్మముతో కామమునకు ముడి తెగిపోతుంది. అలా ధర్మాన్ని విడిచిపెట్టి కామాన్ని పొందచ్చా ఆలోచించేవాడు ఉండడు. ధర్మాన్ని విడిచిపెట్టి డబ్బు సంపాదించచ్చా, ధర్మాన్ని విడిచిపెట్టి డబ్బు ఖర్చు పెట్టచ్చా, ఈ రెండూ ఆలోచించేవాడు లేడు. ఉన్నది కాబట్టి తన చిత్తానికి తోచినట్టుగా ఖర్చు పెడతాడు, లేదు కాబట్టి ధర్మాన్ని విడిచిపెట్టి సంపాదిస్తాడు. ఎంత సంపాదించాను ప్రధానం తప్ప ఎలా సంపాదించానన్న దానికి విలువ లేదు. ఎందుకు ఖర్చు పెడుతున్నాను అన్న దానితో సంబంధం లేదు, ఖర్చు పెట్టానా లేదా ఒక్కటే ప్రయోజనం. తన పుర్రికి ఏం తోచిందో దాని ప్రకారం ఖర్చు పెడతాడు. అందుకే ధనం వ్యయం చేయడం గొప్ప కాదు, ధనాన్ని ఎలా ఖర్చు పెట్టాలో కూడా గురువుగారి అనుమతి లేకుండా ఖర్చు పెట్టకూడదు. లేకపోతే అది అపాత్రదానమైందనుకోండి, అది సమాజమునకు కీడు చేస్తుంది. అందుకే ధార్మికంగా నేను ఖర్చు పెడుతున్నానా లేదా అని ఆలోచించేవాడు లేడు. ధర్మంతో అర్థమునకు సంబంధం తెగిపోయింది, ధర్మంతో కామానికి సంబంధం తెగిపోయింది. అసలు నారాయణుని చేరు దారి నూహింపక దారుణాఘంబుల తగులువారు, మనుష్య జీవితానికి పరమ ప్రయోజనం ఏది అంటే నారాయణుణ్ణి చేరుకోవడం, అంటే పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి శాస్త్రవిహితమైనటువంటి కర్మ చెయ్యడానికి అధికారం ఉన్న శరీరం ఇది అంటే ఒక్క మనుష్య శరీరమే. 84 లక్షల జీవరాశులున్నాయి సృష్టిలో. స్వరపేటిక కంఠంలో ఉంది కాబట్టి ఆ స్వరపేటికని ఆధారం చేసుకుని భగవన్ నామం చెప్పి తరించిపోతాడు. ఏమి చేశాడన్నది పక్కన పెట్టండి, నిరంతరం భగవన్నామం చెప్పడానికి అలవాటు పడి ఉన్నాడనుకోండి, ఆ నామం చాలు తరింపచేస్తుంది. ఆ నామం చెప్పడం ఏమంత తేలిక కాదు. నాకు స్వరపేటిక ఉంది కదా, నేను నామం చెప్తాను కదా అంటే అంత తొందరగా ఏం సంభవం కాదు. ఆ నామం చెప్పడానికి కూడా మళ్ళీ పరమేశ్వరుని అనుగ్రహం ఉండాలి. అందుకే నేను నామం చెప్తాననలేదు భక్తులు, నా చేత నామం చెప్పించని అడిగారు. అందుకే రామదాసు గారు అరుణకు అవిభీషణున కద్రిజకున్ తిరుమంత్రరాజమైకరికి నహల్యకున్ ద్రుపద కన్యకునర్తి హరించు చుట్టమై బరగిన ఎట్టిని పతితపావన నామము నాజు జిహ్వపై నిరంతరము నటింపచేయుమి కదా శరధీ కరుణాపయోనిధి అని అడిగాడు. నా నాలుక మీద శ్రీరామ నీ యొక్క నామాన్ని నర్తింపచెయ్యమని అడిగాడు. తప్ప నేను రామనామం పలుకుతాననలేదు. భగవన్నామం పలకడం అంత తేలికైన విషయం కాదు. మనుష్య జన్మకి ఉన్న గొప్పతనం ఏమిటంటే స్వరపేటిక ఉంది కాబట్టి భగవన్నామాన్ని ఉచ్చరించి తరించగలడు. రెండు, చెవులు ఈశ్వరుడిచ్చాడు కాబట్టి భద్రం కర్ణేభిశృణుయామ దేవాహ అంటుంది వేదం. ఈ చెవులు ఇచ్చాడు కాబట్టి ఈ చెవులతో ఎప్పుడూ భగవత్ సంబంధమైన విషయాన్ని విని తరించిపోగలడు.
అందుకే శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తూ గళంతి శంభోత్వచరిత సరిత కిల్బిషరజో దళంతి ధీకుల్యాశరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చీతో హృదభువి శివానందలహరి అంటారు. ఆ భగవత్ కథ శ్రవణం చేసినప్పుడు ఆ భగవత్ కథ చెవుల గుండా లోపలికి వెళ్ళి ఆ మనస్సు యందు నిలబడగలిగితే అది జనన మరణ చక్రమునందు పరిభ్రమించవలసినటువంటి అవసరాన్ని తొలగతోసి ఆ తాపాన్ని పోగొట్టి భగవంతుని వైపుకి నడిపిస్తుంది. ముక్తి కోరి వచ్చే నీ భక్తుల బ్రహ్మయా, భక్తుల బ్రహ్మయా, నమో వెంకటేశ నమో తిరుమలేశ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.